हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जब अपडेट चैनल। फ्रेंड्स, इलेक्ट्रॉनिक कॉर्पोरेशन ऑफ इंडिया इधे हैदराबाद लो उन्दी। దీనిలో టెక్నికల్ ఆఫీసర్ పొజిషన్స్ అయితే పడ్డాయి। ఈ పొజిషన్స్ కి ఎవరెవరు అప్లై చేయాలో, ఎలా అప్లై చేయాలో ఈ వీడియో చివరి వరకు చూడండి। నేను ఎలా అప్లై చేయాలో కూడా ప్రతి వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, మీరు కూడా మా కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్। చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ వీడియోస్ చూస్తున్నారు। మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అయితే కారు। అలాగే మేము వీడియోస్ చూడండి, ప్రతిదీ మీకు అయితే తెలియజేస్తూ ఉన్నాము। మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము। అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము ఎప్పటికప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తున్నాం ఫ్రెండ్స్। అలాగే కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా మీకు అయితే తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్। ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా, పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఉన్నా వెంటనే మీకు అయితే తెలియజేస్తూ ఉంటాము। సో ఇప్పుడైతే డీటెయిల్ నోటిఫికేషన్ లకు అయితే వచ్చేద్దాము। ఇది ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అయితే వచ్చింది। టెక్నికల్ ఆఫీసర్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు। 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। కేటగిరీ వైస్ కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు। ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే, క్యాండిడేట్ షుడ్ పొసెస్ ఏ ఫస్ట్ క్లాస్ బిఈ బీటెక్ డిగ్రీ ఇన్ సిఎస్ఈ కానీ ఐటీ కానీ ఈసీఈ ట్రిపుల్ఈ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ ఇన్ ఎలక్షన్ ఫీల్డ్ ఆపరేషన్స్లో కానీ, రిపేర్ మెయింటెనెన్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్లో కానీ, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో కానీ మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పొజిషన్స్కి మీరు అర్హులు। అలాగే ఎమాల్మెంట్స్ అంటే శాలరీస్ ఎంత పే చేస్తారంటే, ఇది మొత్తం టోటల్ 3 ఇయర్స్ ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఇయర్ మీకు 25,000 అయితే వస్తాయి, సెకండ్ ఇయర్ 28,000, థర్డ్ ఇయర్ 31,000, ఇలా థర్డ్ ఫోర్త్ ఇయర్స్ 31,000 వస్తాయని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు। రిజర్వేషన్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీస్కి అయితే వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్। సో ఒకసారి చెక్ చేసుకోండి రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్స్ అనేవి। సో ఏజ్ రిలాక్సేషన్స్ అయితే 3 ఇయర్స్ వరకు ఓబీసీకి అయితే ఉంది, ఎస్సీ ఎస్టీలకి అయితే అలా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. హౌ టు అటెండ్ అయితే వచ్చేసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏం లేదు ఫ్రెండ్స్, వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడమే। సో ఇక్కడ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు మీరు 9 o'clock కల్లా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి। సో మీ 10th క్లాస్ సర్టిఫికేట్, ఐడెంటిటీ ప్రూఫ్, డాక్యుమెంట్ సపోర్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ లెటర్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటే అవి అన్నీ కలిపి అయితే మీరు అయితే తీసుకుని అయితే వెళ్ళాలి। అడ్రస్ చూడండి, ఇక్కడ వెన్యూ ఈసీఐఎల్ కోఆపరేట్ ఆఫీస్ అయితే రావాలి ఫ్రెండ్స్, హైదరాబాద్లో కోఆపరేటివ్ లర్నింగ్ డెవలప్మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్ఆర్ రోడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్। ఈ అడ్రస్కి మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళాల్సితే ఉంటుంది 10-11 August 2023। రిజిస్ట్రేషన్ టైం 9 to 11:30 AM అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ లోపల అయితే మీరైతే వెళ్ళండి। రిజిస్ట్రేషన్ టైం లోపల 10 and 11 అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్కి। సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెళ్ళాలి అనుకుంటే వాక్ ఇన్ ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళండి। జనరల్ కండిషన్ చూడండి, అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ అయితే ఇచ్చారు। సో ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కదా ఫ్రెండ్స్, కొన్ని కేటగిరీస్కి వాళ్ళైతే చెక్ చేసుకోండి। సో కాషన్ టు ఆల్ క్యాండిడేట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్, అంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు। బట్ మీతో పాటు వెళ్ళేటప్పుడు మీరు అన్ని డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళండి, ఒరిజినల్స్, జిరాక్స్ మీతో పెట్టుకోండి ఫ్రెండ్స్, జిరాక్స్ సివి కాపీస్ అన్ని ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి జిరాక్స్లు, సో వాళ్ళు అడిగితే ఇవ్వచ్చు। అలాగే మీరు కూడా, నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కవర్ చేశాను ఫ్రెండ్స్, బట్ మీరు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏమైనా పాయింట్లు చెక్ చేసుకోవాలి అనుకుంటే, నేను నోటిఫికేషన్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నాను, దాని నుంచి మీరు ఓపెన్ చేసుకుని మీ కేటగిరీలో మీరు పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతారా, మీకు సంబంధించిన ఇంకా ఏమైనా ఎక్స్ట్రా అడుగుతున్నారా అన్నీ మీరు కూడా ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి అని। ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూద్దాము, అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయడం ఇలా అయితే కనిపిస్తుంది। అప్లికేషన్ పెద్ద ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అని, అడ్వర్టైజ్మెంట్ నెంబరు, నేమ్ ఆఫ్ ద పోస్ట్, కేటగిరీ మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, జెండరు, కేటగిరీ, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి। ఇక్కడ ప్రొఫెషనల్ రిఫరెన్సెస్ కంపల్సరిగా 2 పర్సన్స్ రిఫరెన్స్ నేమ్స్ అయితే ఇవ్వాలి, వాళ్ళ యొక్క పేరు, డిజిగ్నేషన్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి, డిక్లరేషన్ విత్ ద క్యాండిడేట్స్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టి, డేట్ అండ్ ప్లేస్ పెట్టి, ప్రింట్అవుట్ అయితే తీసుకోండి, ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్, ఒరిజినల్స్, జిరాక్స్లు అన్నింటినీ తీసుకుని వెళ్ళి 2-3 ఫోటోలు కూడా ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ ఇంటర్వ్యూ రోజున। సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోవాలి, ఇంటర్వ్యూస్కి వెళ్ళండి తప్పకుండా। ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈసీఐఎల్ నుంచి వచ్చిన 100 పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకటి కాదు రెండు కాదు 100 ఉన్నాయి కాబట్టి మీరు తొందరగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఫార్వర్డ్ అయితే చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు।